ఫ్రెండ్స్ మనం ఇప్పుడు హిక్విజన్ డివిఆర్ బ్యాకప్ వచ్చేసి ఎలా డిలీట్ చేయాలి అనేది వీడియో మీకు ఇందులో చూపిస్తాను సెట్టింగ్స్ అలా చాలామంది ఏమనుకుంటారంటే మనకి ఈరోజు ఏమన్నా జరిగిందనుకోండి బ్యాకప్ అది ఓన్లీ ఒక రోజుతే డిలీట్ చేయాలనుకుంటారు కానీ మనకి సీసీ కెమెరాల్లో డివిఆర్లో అలా పాజిబుల్ కాదండి మనం ఏంటంటే రికార్డ్ డిలే రికార్డ్ చే అయ్యింది మాత్రం డిలీట్ చేస్తే మనకి ఎన్ని రోజులు బ్యాకప్ ఉందో అంతా ఒకసారి డిలీట్ అయిపోతుంది తప్ప మనకి అంటే ఈ రోజే ఒక గంటలో డిలీట్ చేయడం లేకపోతే రెండు రోజులు బ్యాకప్ అనేది డిలీట్ చేసి మిగతా ఉంచుకోవడం అంటే మన ఫోన్లో ఇప్పుడు సీసీ కెమెరాలో ఏంటంటే మనకి పదిహేను రోజులు రికార్డింగ్ అయ్యి ఉందనుకోండి అందులో మనం టూ డేస్ తీయాలనుకుంటే తీయలేము మనం మొత్తం పదిహేను రోజులు బ్యాకప్ అంతా మొత్తం డిలీట్ అనేది అయిపోద్ది మనం ఓన్లీ ఒక రోజు డిలీట్ చేయడం అంటే మాత్రం అస్సలు అవ్వదు ఒకసారి మీరు చూపిస్తాను మనకి ఎలా డిలీట్ చేయాలి అనేది ఒకసారి మీకు చూపిస్తాను మీ డివిఆర్లో పాస్వర్డ్ మీరు తీసుకోండి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారా మనకి హెచ్డిడి ఉంది కదా అండ్ హెచ్డి అంటే హార్డ్ డిస్క్ అనమాట హార్డ్ డిస్క్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారా స్టేటస్ ప్రాపర్టీ ఈ విధంగా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ డిక్ మార్క్ ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి యాడ్ ఇన్స్టాల్ బ్యాక్ అని ఉంది కదా మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇన్స్టాల్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ చూసారు ఫ్రెండ్స్ మనకి ఇన్స్టాలేషన్ విల్ అరేజ్ ఆల్ డేటా ఆన్ ది హార్డ్ డిస్క్ టు కంటిన్యూ అంటే ఇప్పటివరకు రికార్డింగ్ ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది అని చెప్పేసి మనకి మెసేజ్ వస్తుంది అనమాట సో ఇక్కడ మీరు ఓకే అని ప్రెస్ చేస్తే మాత్రం ఇప్పటి వరకు మీ హార్డ్ డిస్క్లో రికార్డింగ్ ఉన్న డేటా అంతా డిలీట్ అయిపోతుంది అదే ఒక రోజు మాత్రమే డిలీట్ చేయాలి అని అనుకుంటే మాత్రం అది అలా పాసిబుల్ కాదండి మీరు కంపల్సరీగా మొత్తం డేటా అంతా డిలీట్ మాత్రం అయిపోతుంది సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాలేషన్ ఇది ఓకే మీద క్లిక్ చేయండి చూశారు ఫ్రెండ్స్ మనకి డిలీట్ అయినప్పుడు బీప్ సౌండ్ అనేది వస్తుంది అనమాట ఇక్కడ చూసారా ఇన్స్టాల్ ఎయిటీ పర్సెంట్ అంటే మనకి ఇక్కడ ఇప్పుడు నార్మల్ వస్తుంది ఇక్కడ నార్మల్ వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసారా వన్ ఫార్టీ నైన్ జీబీ అలాగే ఫ్రీ స్పేస్ ఎంత ఉందో మనకి ఈ విధంగా మనకి డిలీట్ అనేది అయిపోయింది అనమాట సో ఈ విధంగా మనకి డిలీట్ అనేది చేసుకోవచ్చు